ప్రసంలోకి వెళ్ళే ముందల నేను కూడా మామగారి పెట్టిన ముహూర్తానికి రావాల్సింది, తడిసేవరం కాదు. అది మా మామగారి ముహూర్త బలం. టీడీపీ కుటుంబ పండగ మహానాడికి విచ్చేసిన పసుపు సైన్యానికి, వేదికమైనున్న నాయకులకి నా సలాం. రాజమహేంద్రవరం పేరులోనే రాజసం ఉంది. గోదావరి నీళ్లు ఎంత స్వచ్ఛందంగా ఉంటుందో ఇక్కడ ప్రజల మనసు కూడా అంతే స్వచ్ఛందంగా ఉంటుంది. గోదావరి ఎటకారం మమకారం రెండు సూపర్. పసుపు జెండా, ఆ పసుపు జెండా చూస్తేనే మనకి పౌరుషం. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా పసుపు సైన్యం అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతిని ప్రపంచానికే పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్. రాముడు అయినా కృష్ణుడు అయినా రావణుడు అయినా అది ఎన్టీఆర్. కష్టం వస్తే ప్రజల కన్నీరు చెరిపింది ఎన్టీఆర్. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపించింది ఎన్టీఆర్. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం కల్పించింది ఎన్టీఆర్. 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు, జంత వస్త్రాలు, మధ్యాహ్న భోజనం, ఇలా సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసింది ఎన్టీఆర్. మహిళలకి ఆస్తుల సమాన హక్కు కల్పించి అన్నయ్య అన్న పేరు గెలుచుకున్న వ్యక్తి ఎన్టీఆర్. పార్టీ పెట్టడానికి హిస్టరీ ఉండాలా, పార్టీని సమర్థవంతంగా నడిపించేదానికి క్యాలిబర్ ఉండాలా, ఆ హిస్టరీ ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి మన చంద్రన్న. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచం పట్టంలో పెట్టింది మన చంద్రన్న. హైటెక్ సిటీతో చరిత్ర సృష్టించింది మన చంద్రన్న. కియా, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, టీసీఎల్ లాంటి ఎన్నో సమస్యలు తీసుకొచ్చి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. చంద్రన్న బీమా, పసుపు కుంకం, పండుగ కానుకలు, పెళ్లి కానుక, చాలి చాలిని 200 రూపాయల పెన్షన్, 2000 రూపాయలు చేస్తాం, అన్న క్యాంటీన్తో పేదవారికి అన్నం పెట్టింది మన చంద్రన్న. తెలుగుదేశం పార్టీ అధినేతల రికార్డు కొట్టే మగాడు పుట్టలేదు, పుట్టడు. టీడీపీ అంటే తెలుగు గౌరవంగా మీసాలు మెలేసే పార్టీ. వైకాపా అంటే తెలుగు జాతి తల దించుకుని అవమానం భరించే పార్టీ. టీడీపీ ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైకాపా గలీజ పార్టీ. మనది సైకిల్ పాలన, వైకాపాది సైకో పాలన. మన చంద్రన్న శ్రీరాముడు అవుతే జగన్ సైకో, చంద్రనిది అభివృద్ధి అవుతే జగన్ది అవినీతి. చంద్రన్న సంక్షేమంలో ముందరికి తీసుకెళ్తే జగన్
అవినీతిలో ముందరికి తీసుకెళ్తాడు. చంద్రన్న నిలబెడితే అది పగలగొట్టేది జగన్. చంద్రన్న హీరో అయితే జగన్ జీరో. ఎన్నికల ముందల ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ అని సాఫ్ట్ గా అడిగిన వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకోగా మారాడు ఈ జగన్. అందుకే స్వీట్ గా ఆయనకు పేరు పెట్టిన సైకో జగన్ అని. నాలుగేళ్ల తర్వాత ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ దొరికింది. ఆ ఎమ్మెల్యే సైకో జగన్ ని కలిసి, అయ్యా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు ఈ నాలుగు సంవత్సరాలుగా మీరు పీకింది ఏంటి, ఏమి చెప్పమంటారని అడిగారు. అప్పుడు ఈ సైకో జగన్ చెప్పాడు, ప్రజావేదిక పీక, పేదల ఇల్లు పీక, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇల్లు పీక, ఇప్పుడు ఏకంగా రాష్ట్రాన్ని పీక్కుని తింటున్నాను ప్రజలకి చెప్పు అని చెప్పాడు ఈ సైకో జగన్. ఒక్క ఛాన్స్ ఇచ్చి 151 సీటులతో ప్రజలు గెలిపిస్తే దేశంలోనే అతి ధనిక సీఎంగా మారాడు ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా అడుగుతున్నా, 100,00,000,000 ఆస్తులున్నవాడు పేదవాడా? 100,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? బెంగళూర్ యలంకలో 32 ఎకరాల్లో ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇరపలపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో ఇంకొక ప్యాలెస్. అంటే 5 ప్యాలెస్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఆలోచించమంటున్నా. సొంత పేపర్, సొంత ఛానల్, సిమెంట్ ఫ్యాక్టరీ, ఏకంగా సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఆలోచించమంటున్నా. సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ, పెద్దయిన తర్వాత కూడా బుద్ధులు మారలా, ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళ జోబులు కొడుతున్నాడు ఈ సైకో జగన్. అది ఎట్లా చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ సెంచరీ, ఒంటనైన డబుల్ సెంచరీ, ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపో మాపో మన గాలిపై పీల్చే గాలిపైన కూడా పన్ను వేస్తాడు ఈ సైకో జగన్. ఏకంగా ఆ క్వార్టర్ బాటిల్ కూడా వదలబెట్ల ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్. ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలంట. ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, కరెంటు బిల్లు, ఆర్టీసీ టికెట్, పెట్రోల్ డీజిల్ బిల్లుపై నీ బొమ్మ వేసుకునే ధైర్యం ఈ జగన్కి ఉందా అని అడుగుతున్నా. ఈ సైకో జగన్ ఒక రాక్షసుడు. పేదల ఆకలి అరుపులో ఇంటే చాలా ఆనందపడతాడు. అందుకే అన్న క్యాంటీన్ కట్, అందుకే పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 600,00,000 పెన్షన్లు కట్ చేశాడు. సైకో జగన్కి పాలన చేత కాదు కానీ అద్భుతమైన పెయింటింగ్ మాస్టర్. ఇల్లు కట్టలేడు కానీ మన చంద్రన్న కట్టిన ఇల్లుకి రంగులేస్తాడు. ఎవరు ఊహించిన విధంగా 100,00,000 ఇల్లు కట్టింది చంద్రన్న. ఇప్పుడు ఆ ఇల్లుకి రంగేసుకుని నేను కట్టాను నేను కట్టానని చంకలు గుద్దుకుంటున్నాడు ఈ సైకో జగన్. అసలు టీడీపీది పక్కా ఇళ్ల పాలసీ,
జగంది గుడిసెల పాలసీ సైకో జగన్ ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు కానీ ఇప్పుడు ఆ స్టెంత్ స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడు ఈ సైకో జగన్ అసలు ఈ సెంట్ స్థలాల వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది రైతుల దగ్గర నుంచి చౌక ఇల్లు ఆ భూమి కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్ముకున్నారు ఈ వైకాపా నాయకులు ఈ ఒక్క కార్యక్రమంలో దాదాపు 7000 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని లూటీ చేశారు ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతానన్న జగన్ ఇప్పుడు ఏకంగా పేదవాలే వాళ్ళ ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్టాలు వెనక్కి ఇవ్వండని ఏకంగా బెదిరిస్తున్నాడు మనందరం ఆలోచించాలా 2 రూపాయల వడ్డీతో పేదవాళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇల్లు కట్టగలుగుతారా అని ఒకవేళ కడితే ఏకంగా దానికి అయ్యే వడ్డీ చెల్లించే పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలా ఇప్పుడు జగన్ ఆలోచన ఒకటే ఈ సెంట్ స్థలాల స్కీమ్ ద్వారా పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది అసలు దీని ఇంకా ఒక పెద్ద కుట్ర ఉంది ఎవరైతే ఇల్లు కట్టలేదో కట్టలేకపోయారో ఆ భూములు ఏకంగా ఈ రోజు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు ఈ సైకో జగన్ పాలనలో యువత మహిళ వృద్ధులు రైతులు కార్మికులు ఉద్యోగస్తులందరూ బాధితులు ప్రజల సమస్యలు తెలుసుకునే దానికి ప్రజల తరపున పోరాడే దానికి నేను యువగళం పాదయాత్ర ప్రారంభించా నా వయసు 40 ఏళ్ళు ఈ 40 ఏళ్ళు ఒక ఎత్తుతే నేను గత 110 రోజులుగా నడుస్తాం ఇంకొక ఎత్తు ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా వాళ్ళ కన్నీరు నేరుగా చూసా ఉద్యోగం లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు కల్తీ ఇతనాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు తాగునీరు లేకుండా మహిళలు బిందెలు మోసి కిలోమీటర్లు నడుస్తున్నారు నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు మన చంద్రన్న తీసుకొచ్చిన పరిశ్రమల ఒక వైపు చూసా ఇంకొక వైపు అక్కడ ఉన్న పాపాల పెద్దిరెడ్డి 10000 కోట్ల అవినీతి సామ్రాజ్యం కూడా చూసా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా చూసా అక్కడనే చంద్రన్న ఇచ్చిన డ్రిప్ కూడా చూసా ఇంకొక పక్కన అనంతపురం జిల్లా ప్రజల కష్టాలు కూడా చూసా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న గారు తీసుకొచ్చిన ఎయిర్‌పోర్ట్ చూసా మెగా సీడ్ పార్క్ మెగా సోలార్ పార్క్ జైన్ ఇరిగేషన్ సాగునీటి ప్రాజెక్టులు చూసా కానీ జగన్ మిగిలిచ్చిన కన్నీరు కూడా ప్రజల్లో కనిపించింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజగ సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మ నేను పాదయాత్ర చేస్తుంటే ఆమ బాధలు చెప్పేదానికి నా దగ్గరికి వచ్చింది మీడియాలు ఉంటే మైక్ పట్టుకుని అక్కడ ఉన్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వితరేకంగా మాట్లాడింది ఆమ మాట్లాడినందుకు ఈ మధుసూదన్ రెడ్డి ఏకంగా ఆమ షాప్ని ధ్వంసం చేశారు మునిరాజమ్మ వచ్చి ఆయన కాలు పట్టుకుంటే క్షమిస్తానని బహిరంగంగా చెప్పాడు కానీ ఆ మునిరాజమ్మ తగ్గేదే లేదు ధైర్యంగా నిలబడింది ఆమె దగ్గర నుంచి నేను ఆ ధైర్యం నేర్చుకున్నా పలమనేర్ నియోజకవర్గంలో ఒక 10వ తరగతి పాప మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని ఏకంగా మిస్బా తల్లి తండ్రుల్ని వేధించి వేధించి మిస్బాకి టీసీ పిచ్చి పంపించారు అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంది మిస్బా చనిపోయే ముందల రాసింది నేను బాగా చదువుతా నేను డాక్టర్ అవుతా కానీ వైకాపా నాయకులు మా తల్లి తండ్రులు వేధిస్తున్నారే
ఈ వేధింపులు పోవాలంటే నేను ఆత్మహత్య చేసుకోవాలి, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను మిస్బా చెప్పింది. ఎంబిగనూరులో రైతుల సమావేశంలో ఒక మహిళ రైతు రంగమ్మ తన భర్త 12 ఎకరాల కౌలుకు తీసుకుని నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోలేదు, తెలుగుదేశం పార్టీ ఆదుకుంది. ఆ కుటుంబానికి మేము అండగా నిలబడ్డాం. మంత్రాలయం నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే వలసల కొద్దీ ప్రజలు పక్క జిల్లాలకి ఉపాధి కోసం వెళ్తాం కూడా చూసా, వాళ్ళు వెళ్తున్న బండి కూడా చూసా. అది చూసి నాకు చాలా బాధ కలిగింది. అందుకే నేను తిరిగి వచ్చిన నాతో బాబు గారిని కోరా. ఆ కర్నూలు పార్లమెంట్కి ఆనాడు మీరు శంకుస్థాపన వేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేద్దామని కూడా కోరాను. ఆలూరు నియోజకవర్గం, అక్కడ ఒక బెంజ్ మంత్రి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మహిళలు తాగునీరు కోసం బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం కూడా నేను చూశాను. ఇంకా జీడి నెల్లూరులో ఒక చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవిస్తుంది మోహన, ఆ తల్లిని కలిసా. భర్త కోల్పోయింది, 30 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించింది. పెద్ద అబ్బాయిని ఎంకామ్, చిన్నబ్బాయి డిప్లొమా చదివించింది ఆ తల్లి. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అడిగినప్పుడు ఆమె ఒకటే అనింది, మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించమని చెప్పు బాబు ఆ చంద్రన్నకని. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది మనందరి పైన బాధ్యత పెరిగింది. మనందరం కష్టపడి రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని అర్థమైంది. పక్కన పెనుగొండ నియోజకవర్గంలో పద్మావతి అని ఒక చెల్లి నేను పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నా చేయి పట్టుకుంది. అన్నా నీతో ఒక్క ఫోటో దిగాలనింది. ఎందుకు తల్లి అని అడిగా. చంద్రన్న కియా మోటార్స్ తీసుకొచ్చే ముందల నేను ఒక హౌస్ వైఫ్, బాబు గారు కియా మోటార్స్ తీసుకొస్తే ఆ కియా మోటార్స్ అనుబంధ సంస్థలో ఈరోజు నేను పనిచేస్తున్నా, నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పింది. అంతేకాదు ఈరోజు ఆ ఇల్లుని నేనే చూసుకుంటున్నా అన్నా అని గర్వంగా ఆ చెల్లి చెప్పింది. దట్ ఈస్ చంద్రన్న. ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో అక్కడ టీడీపీ నాయకుడు ప్రభాకర్ పిల్లల్ని కలిసా. ఈ ప్రభాకర్ని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పిల్లల ముందల అతి కిరాతకంగా నరికి చంపేశారు. ఒక బాధ్యతగా ఒక తండ్రిగా ఆ పిల్లల్ని దత్తక తీసుకున్నారు మన చంద్రన్న. ఆ పిల్లల్ని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివించారు చంద్రన్న. ఈరోజు ఒక బిడ్డ గూగుల్లో పనిచేస్తుంది, ఇంకొక బిడ్డ ENYలో పనిచేస్తున్నారు. అలా అందరినీ సెటిల్ చేసిన ఘనత మన చంద్రన్న. అది చూసిన తర్వాత మన చంద్రన్న మానవత్వం నాకు గుర్తొచ్చింది. పాదయాత్ర చేస్తుంటే ప్రజల మనిషిగా ఎలా ఉండాలో నాకు అర్థమైంది. నేను పాదయాత్ర చేస్తుంటే యువత, మహిళ, రైతు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నా. అవన్నీ మన పార్టీకి మన అధ్యక్షులు కూడా తెలియజేస్తాం జరిగింది. ఈరోజు మీ సమక్షంలోనే బాబు గారు ఒక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు, హామీలు ఇవ్వబోతున్నారని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. నా యువగలం పాదయాత్ర అడ్డుకునేదానికి సైకో జగన్ రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొచ్చాడు, నా మైకు బండి లాక్కున్నాడు, నా మైకు పట్టుకున్న భాషని కూడా అతి కిరాతకంగా కొట్టారు, ఏకంగా నా స్టూలు కూడా లాక్కున్నారు. కానీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నమ్ముకుని ముందలకి నడిచాడు మీ లోకేష్. నేను ముందలే చెప్పా, సాగమిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర.
పెద్దరెడ్డి నుంచి పెద్దారెడ్డి వరకు నన్ను అడ్డుకుంటారని ఛాలెంజ్ చేశారు. అందరికి ఒకటే సమాధానం ఇచ్చా, ఫ్లూటో జింక ముందల ఓదు, సింహం ముందల కాదు. ఎవరు వస్తారో రండి, తగ్గేదే లేదు. కానీ పిల్లిలాగా తోకు ముడుచుకుని పారిపోయారు. విద్య, వైద్యం, ఇన్సూరెన్స్, ఆర్థిక సహాయం, దేశంలోనే ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కోసం 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలకి కష్టం వస్తే మీ లోకేష్ ఆగడు. నా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన ఎవరిని నేను వదిలిపెట్టను. అమెరికాలో ఉన్నా, అమలాపురంలో ఉన్నా, పట్టుకొచ్చి లోపలేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. పోరాటం మన పసుపు సైన్యం రక్తంలోనే ఉంది. ప్రతిపక్షంలో పోరాడిన ప్రతి కార్యకర్త నా గుండెల్లో ఉంటారు. నేను మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాను. పెద్ద పెద్ద సైకోల్ని ఎదిరించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. ఇంకా ఈ పిల్ల సైకో మనకు ఒక లెక్కనా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. ఈ రాజారెడ్డి రాజ్యాంగానికి ఉరిదీసి భూమిలో పాతేద్దాం. సైకోని ఆ ప్యాలెస్ లో పెట్టి శాశ్వతంగా తాళాలేద్దాం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. 100 ఏళ్ళు కాదు కదా, 1000 ఏళ్ళైనా ట్రూ లెజెండ్ ఎన్టీఆర్ లివ్స్ ఆన్. చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరిగి రాయాలన్నా ఆయన ఒక్కరు వెళ్ళే అవుతుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నా. ఇంకా మంచి వర్షాలే ఎదిరించి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరైన మా కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా అందరూ జాగ్రత్తగా సురక్షితంగా ఇంటికెళ్ళాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ఈ 70 లక్షల మంది కార్యకర్తలకి శిరసు వంచి పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.